హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో వంకాయ కాల్చిన పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వంకాయ కాల్చిన పచ్చడి కోసం ఇలా పెద్ద సైజు వంకాయనైతే తీసుకున్నానండి. మనకి మార్కెట్లో 3-4 రకాల వంకాయలు అయితే దొరుకుతాయి. వాటిల్లో పచ్చళ్ళ కోసం అయితే ఇలాంటి వంకాయలు బాగుంటాయండి. అలాగే పచ్చడే కాదు, బజ్జీలకు కూడా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే వంకాయని శుభ్రంగా కడిగేసి చక్కగా తుడిచేసి దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టి కాల్చేసుకోవాలండి. 4 వైపులా వంకాయని 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఎక్కడ పచ్చిదానం అనేది లేకుండా నీట్గా కాల్చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఇలా. ఇది మెయిన్ ప్రొసీజర్. ఫస్ట్ అయితే మనకి వంకాయ అయితే కాలిపోయింది. ఇప్పుడు ఒక చిల్లిల జాలి సహాయంతో 5 వెల్లుల్లి రెబ్బలు, 1-6 పచ్చిమిర్చి, వాటికి కూడాను ఆయిల్ అప్లై చేసేసి శుభ్రంగా కాల్చేసేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో చక్కగా కాల్చేసుకోండి. మనకి వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వీటిని కాల్చడం వల్ల వాటి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి. ఇలా అన్నీ కాల్చి పచ్చడి చేసుకోవడం రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా టేస్ట్గా తినాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నోరు చప్పబడిపోతుంది కదా, వాళ్ళకి ఈ వంకాయ పచ్చడి చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే వంకాయ మీద ఉన్న ఇలా మాడిన తొక్కంతా తీసేస్తున్నాను. ఇలా శుభ్రం చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా శుభ్రం చేసుకున్న వంకాయని ఆ గొజ్జునంతటిని ఇలాంటి ఫోర్క్ సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ మెదిపేసుకోవాలండి. ఇంకా రోటి పచ్చడిలా చేస్తారండి, అంటే రోట్లో వేసుకొని నూరుకుంటారు. సో ప్రస్తుతానికి అయితే మన దగ్గర అలాంటి రోళ్ళు రోకళ్ళు లేవండి, లేకుంటే ఖచ్చితంగా ట్రై చేసి ఉండేదాన్ని. కాబట్టి మనకి దగ్గర ఏముంటే వాటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక టమాటోని కాల్చుకుంటున్నాను, అది కూడాను ఇందులోన కలిపేసుకుంటాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఇలా కాల్చుకున్న వెల్లుల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిలు, వాటి మీద కాలిన ఇది ఉంటుంది కదా, వాటన్నిటిని తీసేసి ఈ వంకాయ గుజ్జులోకే నలిపేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిను ఇంకా వెల్లుల్లిపాయలు ఇలా చేత్తోనే నలిపేసుకోవచ్చండి. మనకి అదే రోలు ఉంటే, రోకలు ఉంటే మెత్తగా నూరేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే నో ప్రాబ్లం, ఇలా చేతితోనే పిసికేసేయండి, బాగుంటుంది టేస్ట్. అలాగని మిక్సీలో వేయకూడదండి, ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. సో టమాటోని కూడాను దీనిలోకే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టిన్నర్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర చక్కగా చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిర్చీలు దీనిలోకే కొద్దిగా కరివేపాకు, ఇది తాలింపు కోసం అండి. ఇందులో ఇంగువ వేసుకున్నా బాగుంటుంది, నేను మర్చిపోయాను ఇంగువ వేయడము. సో ఇంగు వేస్తే ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఇంగువ అదంతా వేసిన తర్వాత ఇలా నలుపు పెట్టుకున్న పచ్చడిని అయితే వేసేయాలండి. వేసి
మనకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోండి. చింతపండు అయితే ఆప్షనల్లీ వేసుకోవచ్చు, చింతపండు గుజ్జు. సో నేను కొద్దిగా లైట్గా వేసానండి, వేసి కాస్త ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసేసుకోవడమే. అంతేనండి, సింపుల్ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి వంకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.